వాస్తు, జ్యోతిష్యం ఈ రంగంలోకి రావటానికి గల కారణాలు ఏమిటి? ఈ వాస్తు మీదే నేను 100% సక్సెస్ అవ్వాలని వాస్తు మీద సుమారుగా 40 పుస్తకాలని కొని అన్నీ చదివానండి. నన్ను చాలామంది ఎగతాళి హేళన కూడా చేయడం జరిగింది. నా ఎదురుగా అనేవాళ్ళు కాదు ఎవరు కూడా. నా వెనకాల ఈయన పిచ్చోడు అయిపోయాడు, వాస్తు రీసెర్చ్ అన్నాడు, బిల్డింగ్ అంతా పగలు కొట్టాడు, అదే అని ఇదనే రకరకాలు అనుకుంటా ఉంటాం కూడా. మీ సమస్య మానవాళికి ఉపయోగపడటం కోసం మీరు వాస్తు నేర్చుకోవటం జరిగింది మాట. నా ఆస్తి, నా సంపద అంతా కూడా నమ్మకం. ఆ నమ్మకం ఎక్కడ అమ్మరు కాబట్టి, కొండాన్ని దొరకదు కాబట్టి నమ్మకమే నేను ప్రధాన అంశంగా తీసుకుని నేను ఆచరణలో పెట్టుకుని నడుస్తున్నా. వాస్తు జ్యోతిషం నేర్చుకున్నారు, దీనికి సంబంధం లేకుండా మీరు వైద్య రంగంలోకి ఎలా రాగలిగారు? మానవుడు పుట్టినప్పుడు జ్యోతిష్ శాస్త్రము, నివాసం ఉండేదానికి వాస్తు శాస్త్రము. ఈ దేహంలో అన్ని ఆహారాలు ఇమ్మడాలు కాబట్టి ఆహారం తినకుండా బ్రతకలేం కాబట్టి వైద్య శాస్త్రం. వేల మంది కూడా నేను చెప్పేటువంటి సిస్టమ్ పాటిస్తే రూపాయి ముందు లేకుండానే షుగర్ నయం చేసుకోవచ్చు. ఏ కాయగూరలు మనం వాడకుండా ఉంటే మంచిది? 100% కాకరకాయ కానీ, బీరకాయ కానీ, అరటికాయ కానీ చొక్కది ఏద్దని చెప్తాను. లేత వంకాయ, చిన్న వంకాయలు సెక్స్ పరంగా ఆటం మామూలు లాంటివి.